ఈ ఛానల్లో ప్రసారం అయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం అందరికీ నమస్కారం అండి స్పెషల్ టాపిక్స్ అయినటువంటి పారానార్మల్ ఫోర్సెస్ నెగటివ్ ఫోర్సెస్ వాటి వెనకాలన్న నిజాలు మూఢనమ్మకాలు వీటన్నిటి గురించి మనకి ఎంతో అవేర్నెస్ని మనకి తెలియజేస్తున్న స్పెషల్ వీడియోస్కి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే చెడు అంటే చెడుపు చేసేవాళ్ళు మన చుట్టుపక్కలనే ఉన్నారు మనతో పాటే ఉంటున్నారు వాళ్ళు అనే వాళ్ళని మనం ఎలా గుర్తించగలగాలి అనే విషయాన్ని మనకు వివరించి చెప్పడానికి లలిత కళా సరస్వతి బృదాంకిత్రాలైనటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారు మనతో స్టూడియోలో రెడీగా ఉన్నారు ఇక ఈవిని అడిగి మనం ఈ విషయాన్ని గురించి వివరణ తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తేనే ఎప్పటిలాగానే మిస్ చేయకుండా లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉండేటట్టు ఒకసారి చెక్ చేసుకోండి నమస్తే అమ్మ నమస్కారం మనతో పాటే మనలోనే మన చుట్టూనే ఉంటూ మనకి చెడు చేసే వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే చెడు ప్రయోగాలు ఈవిల్ ఫోర్సెస్ని మన వైపుకి టర్న్ చేయడాలు ఇటువంటివి చేసే వాళ్ళని పోల్చుకోవాలి ఎలా అని సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి హలో వెంకటనాయక ఆ వెంకటేశ్వరిని కృణాకటం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన స్పెషల్ వీడియోల వేదిక మన స్పెషల్ వీడియోస్కి స్వాగతం అండి ఈ వేదికలో మనం చాలా విశేషాలు కాంట్రవర్షియల్ టాపిక్స్ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం అయితే వీటన్నింటికి మూల కారణం ఎవరు ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఆ చెడు సంకల్పాలు చేస్తే తప్ప అటువంటి వాటికి ముందుకు తీసుకువెళ్ళారు అలా చేసే వాళ్ళని మనం పోల్చుకోవడం ఎలా మూర్చబెళ్ళలాగా వాడి మళ్ళీ ఏమన్నా ఉంటుందా వీళ్ళు చేతవళ్ళు చేసేవాళ్ళు లేకపోతే వీళ్ళు మందులు పెట్టేవాళ్ళు ఇటువంటివన్నీ ఉండవు కదండి వాళ్ళని ఎలా పోల్చుకోవాలి ఎలా పోల్చుకోవాలి అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి నీచోపాసనలు చేసేవాళ్ళు తర్వాత క్షుద్రోపాసనలు చేసేవాళ్ళు వాళ్ళని పోల్చుకోవడానికి మనకి ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి అవి చెప్తాను ఈసారి మీరు పోల్చుకొని సరి అయిందా కాదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళల్లో మొట్టమొదటి మనం గమనించవలసింది ఏంటంటే మన మొహంలోకి చూస్తూ మాట్లాడరండి మన మొహంలోకి చూస్తూ వాళ్ళు మాట్లాడరు ఎప్పుడు కూడా చూపు ఇలా దింపు దింపుకొని మాట్లాడుతూ ఉంటారు తప్ప మన మొహంలోకి చూసి మాట్లాడరు ఇది ఫస్ట్ ఎందుకంటే మొహంలోకి చూస్తూ మాట్లాడకపోవడానికి కొంతమందికి బిడియం కారణం కావచ్చు తర్వాత మరికొంతమందికి ఇన్ఫీరియర్ ఫీలింగ్ కారణం కావచ్చు తర్వాత అనేక రకాల కారణాలు మొహం చూడకుండా మాట్లాడడానికి ఉంటాయి కానీ ఈ పర్సన్స్ వేరే ఈ పర్సన్స్ని చూస్తేనే మనకు అనిపిస్తుంది ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తేనే ఎందుకంటే వాళ్ళ ఏమంటారు స్ట్రక్చర్ కానీ వాళ్ళ దుస్తులు వేసుకునే విధానం కానీ వాళ్ళ చూపండి ఇంకా రెండవది పట్టించేది ఎప్పుడు కూడా పట్టించేసే దొంగని పట్టించేది చూపు వాళ్ళ చూపు ఎప్పుడు కూడా దించే ఉంటుంది లాగా ఎవరు ఏమండి ఏమైనా ఏదో ఫలానా బయపుకి వెళ్ళాలి ఎలాగ దారిలాగాని మనం మన కర్మకాయలు వాళ్ళని అడిగామనుకోండి అడిగితే తెలుపుకోండి అని చెప్తారు తప్పడు మన మొహంలోకి చూడడు ఆమె అయినా అతడు అయినా చూడరు తర్వాత ఇది మొట్టమొదటిది చూపు పట్టిస్తుంది ఫస్ట్ ఏంటి వాళ్ళు అలా చెప్తున్నారు అనుకుంటాం మనం రెండోది సంధ్య వేళ ఈవినింగ్స్ అంటే మనకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ కొంచెం ఏమంటారు దాన్ని అసుర సంధ్యం చీకటి వేళ అంటే కాస్త చీకట్లు ముసురుకుంటున్నటువంటి వేళ పగలు రాత్రిలోకి మారుతున్న సమయం మన మొహం పోలికలు కూడా మనకు తెలియవు అటువంటిది అంటే టౌన్స్లో తెలుస్తాయి సిటీస్లోనే అది కాదు వాతావరణంలో ఆ టైంలో ఆ టైంలోని వాళ్ళు ఎక్కువ భాగం ఆ సమయంలోనే వీధుల్లో తిరుగుతూ ఉంటారు ఇలాంటివి చెప్పి భయపెట్టకండి అంటే భయపెట్టడం కాదండి అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే జాగ్రత్త పడండి అట్లీస్ట్ మన పిల్లలు రోడ్ల మించి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాబట్టి చక్కగా మనం ఆ టైంని దాటించి తీసుకురావటం కానీ ముందే వెళ్ళి మనం అక్కడ కూర్చొని మనతో పాటు తెచ్చుకోవడం కానీ ఆడపిల్లలు అయితే గనక కాస్త జాగ్రత్తలు చెప్పడం కానీ చేసుకోండి తప్పే ఉంది మా పెద్దవాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్పలేదండి భయపెట్టారేంటి ఏం మేము చూ చూపులకు కాస్త కంటికి నదురుగా లేమేంటి ఇవన్నీ కాదండి మనం తీసుకునే ఇష్యూలోనే ఉంది విషయం అంతా సాయంకాలం పూట తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా అమావాస్య రాత్రులలో తర్వాత అమావాస్య తిథులు పడతాయి పడతాయి కొన్ని రకాల ప్రత్యేక తిథులు ఉంటాయి ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కువగా ఏకాంత ప్రదేశాల్లో గడుపుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఏకాంత ప్రదేశం అనేది లేదు ఏకాంత ప్రదేశాలు అనేవి బాగా తగ్గిపోయాయి ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువైపోయింది తర్వాత ఎక్కడ చూసినా మనుషులు తిరుగుతూనే ఉంటారు కాబట్టి పోల్చుకోవడం కొంత కష్టం అవుతుంది కానీ ఇటువంటి వాళ్ళని కొంతమంది పనిగట్టుకొని వెతికారంటే దొరికిపోతారండి వాళ్ళు ఎందుకంటే ఒక చిన్నపాటి టౌన్ కావచ్చు లేకపోతే ఒక లొకాలిటీ కావచ్చు అక్కడ మీరు ఎవరినైనా ఇలాంటి వాళ్ళని చూసి మీకు ఏమైనా డౌట్ తగిలిందంటే మాత్రం అమావాస్య సాయంత్రాలు రాత్రుళ్ళు మీరు ప్రయత్నాలు చేసి చూడండి ఆ ఏరియాలో ఐసోలేటెడ్ ఏరియా ఏదైనా ఉంటే కనుక అక్కడ ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ ఎవరితోని కలవరు ఎవరితోటి కలవరు వాళ్ళు సపరేట్గా ఉంటారు ఎవరితోటి కలవరు ఒంటరిగా ఉంటారు ఎలోన్ పర్సన్స్ గాను తర్వాత ఐసోలేటెడ్ ప్రదేశాల్లో ఉంటారు అంటే చాలా వన్ నిర్మానుష్య ప్రదేశాల్లో ఉంటారు ఎక్కువగాను తర్వాత ఎక్కువ భాగం ఏంటంటే ఒక పిచ్చివాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది ఇంకా పెద్ద సైన్ అండి పిచ్చివాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఏదో తాగేసి పడుకుని ఏ అని గేకలేయటం లేకపోతేనేమో ఏదో ఒక రకంగా జుట్టు పీక్కున్నట్టుగా ఇలా ఇలా చేయటం తర్వాత ఇలా లాక్కోవటం నవ్వుకుంటూ కూర్చోటం అలాగా వాళ్ళని ఎవరైనా అనుమానించకూడదు అనే తపన విపరీతంగా కనపడుతూ ఉంటుంది ఆ చర్యల్లో అంతే కదా అంటే గుర్తుపట్టకుండా ఉండాలని అలా బిహేవ్ చేస్తుంటారు తర్వాత వాళ్ళ మొహం చూస్తే మాత్రం చెప్పేయచ్చు ఎందుకంటే మొహం చూస్తే అమాయకుల లేకపోతే మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది కాకపోయినా అట్లీస్ట్ వీళ్ళు అపాయకారే కాదా అన్నది కొంతైనా మనకి మనసుకు టచ్ అవుతుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి చూసినప్పుడే మీకు అర్థమవుతుంది కొంతమంది ఊరకనే ఉంటారు వాళ్ళు చాలా డేంజరస్ అండి నేను కొన్ని ఏరియాల్లో నేను చూసున్నాను అని నేను అన్ని విషయాల్లో నేను చెప్పట్లేదు కానీ కొన్ని ఏరియాల్లో చూసున్నాను సింగిల్గా ఉంటారు ఎందుకు పనికిరానట్టు ఉంటారు ఎందుకు పనికిరానట్టు ఏదో ఆ వ్యసనాలకు బానిస అయిపోయి రకంగా ఫ్యామిలీ నుంచి విడిచిపెట్టబడ్డ వ్యక్తుల్లాగాను అది ఒక రకంగా నెగ్లెక్టెడ్ పీపుల్లా ఉంటారండి వాళ్ళని వాళ్ళకి తెలియకుండా అనుసరించి వెళ్ళండి దే ఆర్ మోస్ట్ డేంజరస్ పీపుల్ సొసైటీ ఇదైతే ఖచ్చితం అండి నిన్న మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు ఒకరు ఆర్జీవి సినిమాలు మీరు ఎక్కువ చూస్తారా అని నాకు అంత కర్మ అయితే పట్టలేదండి ఆర్జీవి గారి మీద నాకు గౌరవం ఉంది కాకపోతే ఏదో ఒక సినిమా చూసి దాన్ని నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను రాయాలనుకున్న నవల కోసమే నేను ఆరేళ్ళు తిరిగాను నిజం చెప్పాలన్న బాధలోనే వీలన్నంతవరకు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాలి నిజం చెప్పాలి జనాలు ఫూల్స్ కాదు నిజం చెప్పాలి అన్న తాపత్రయంతో ఎక్కువగా పరీక్షించి పరిశోధించి చేయాలన్న ఉద్దేశంతో ఒక నవల కోసం అటువంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు దయచేసి పారేసుకోకండి ఆర్జీవి గారు చాలా ఇంటెలిజెంట్ ఆయనకు నమస్కారం మిగతా విషయాలు మనకు అనవసరం అంతే కదా అంచేత ఈ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు ఎందుకు పనికిరానట్టు కనపడే వాళ్ళ గురించి మాత్రం ఓ కంట కనిపెట్టి ఉండండి వాళ్ళు నిజం మా పిల్లల్ని ఎత్తుకుపోతారు వాళ్ళు చేతబళ్ళు చేస్తారు చెడుపులు చేస్తారో తర్వాత మాట అఘాయిత్యాలు మాత్రం చేస్తారు వాళ్ళ మీద ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి ఊరికినే రోడ్ల మీద పడిపోవడం ఊరికనే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని తిరగడము తర్వాత జుట్టంతా కూడా తైల సంస్కారం లేనట్టు దరిద్రంగా ఉండడం తీరా చూస్తే బ్రహ్మాండమైన మంచి ఫిల్టర్ సిగరెట్ తాగుతూ ఉంటాడు వాడు ఎవరు లేనప్పుడు అటువంటి వాళ్ళు ఉంటారు ఈ అలవాట్లు ఈ రకమైన లక్షణాల ద్వారా వాళ్ళని పట్టచ్చండి కావాలంటే మీకు అనుమానం తగిలిందే అనుకోండి వాళ్ళ కళ్ళు మాత్రం వెరైటీగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా చూడండి మీకు అనుమానం తగిలితే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు నిజాలు తెలిసిపోతాయి వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు జేబుల్లో సెల్ ఫోన్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు చేతి సంచీలు ఉంటాయి ఆశ్చర్యపోనక్కర్లేదు తీయండి అందులో సూపర్ మార్కెట్ బయటపడుతుంది ఇంకా నాలుగు తగిలిస్తే ఇంకా బయటపడతాయి అంచేత ఇటువంటి మనుషులు మనతో పాటే తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు రోజు కాదండి ప్రతి ఊళ్ళోనూ కాదు ప్రతి వీధిలోనూ కాదు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఉండొచ్చు కాబట్టే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనంటే ఎప్పుడూ కూడా సంధ్యప్పుడు ఆడపిల్లల్ని జుట్టు పోసుకొని బయట తిరగొద్దని చెప్పేవారు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే జడ వేసుకుంటే అనాగరికంగా చూస్తున్నారు అది వేరే విషయం కానీ మొత్తానికి ఎవరి ఇష్టాలు వాళ్ళు విని ఒక కాంట్రవర్సీ ఈ టైము ఆ టైమ్ అని లేకుండా ఇప్పుడు తిరగవలసి వస్తుంది ఇప్పుడు కాలం మారిపోయింది మనము మారుతున్నాం కాకపోతే ఇటువంటి చెడ్డ సంకల్పాలు చేసే మనుషులు కూడా పెరిగారు ఇప్పుడు ఇది మాత్రం ఉంది ఖచ్చితమైన నిర్ణయం పెరిగారు కనుక మన జాగ్రత్తల్లో మనం ఉండడానికి అవేర్నెస్ కోసమే ఈ వీడియోస్ తప్ప భయపెట్టడానికి కాదు మనిషి విషయాలు చెప్తేనే భయపడిపోయేవాళ్ళు ఎవరు లేరు అంత అమాయకులు ఎవరు కారు నిజంగా అంత అమాయకులు మన తమ్మినేలు చూసే చూడరు లేహా మనకి ఎందుకు వచ్చిన గోళన అసలు టచ్ చేయరు అని చేత ఓరకనే కాలక్షేపానికి చూసి చూసిన తర్వాత నోరు ఊరుకోకుండా ఏదో ఒకటి అంటే నేను ఊరుకోను ఎందుకంటే నాకు ఛానల్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అందువల్ల నేను లేనిపోనివి చెప్పట్లేదు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నిజముందా లేదా మీరు చెక్ చేసుకోండి మీకు ధైర్యం ఉంటే లేకపోతే లేదు అంతే కదా అన్నెసరీ డైలాగ్స్ ఎందుకు అనవసరం ఇందులో కనుక ఈ వీడియో కూడా మీకు మరింత ఇన్ఫర్మేషన్ని నేను చేరవేశానని అనుకుంటున్నాను అట్లాగే అపరిచితులు ఇచ్చినవేవి తినకండి అన్నింటికంటే చాలా పెద్ద ఇంపార్టెంట్ అపరిచితులు ఇచ్చిన పువ్వు ఏది తలలో పెట్టుకోకండి అలాగే అపరిచితులు ఇచ్చిన కుంకుమ బొట్లు పెట్టుకోకండి అలాగే ఎవరో తెలియని వాళ్ళే దేవుడు ప్రసాదం అని చెప్పిస్తూ ఉంటారు తీసుకోకండి దేవుళ్ళు అన్ని చోట్ల ఉన్నారు తీసుకోకండి మన దేవుడికి ఏం కొరత లేదు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు తీసుకోకండి అపరిచితులు ఇచ్చిన తిండి తినద్దు అంటే ఏది బిస్కెట్ చాక్లెట్ అండ్ స్వీట్ ఏదైనా కానీ తినద్దు దేవుడి ప్రసాదం పేరు చెప్పి ఇచ్చే వస్తువులు తినద్దు కుంకుమ బొట్లు పెట్టుకోవద్దు విభూతులు పెట్టుకోవద్దు అలాగే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మేము తిరుపతి వెళ్తున్నాం కాశీ వెళ్తున్నాం మాకు ఉన్నగా ఒక్కగానొక్క కొడుకు ఏదో ఫలానా ఇబ్బందులు పడ్డాము కాబట్టి సాయం చేయండి అని అది ఒక రకంగా పళ్ళ్యాలు పట్టుకొస్తూ ఉంటారు వాళ్ళని నమ్మకండి అట్లాగే ఎవరో పరిచయం లేని వాళ్ళతో ఎక్కువసేపు గడపకండి పరిచయం లేని వాళ్ళు ఏ వస్తువు ఇచ్చినా మీరు స్వీకరించకండి దయచేసి వీటిల్లో చాలా ఉన్నాయండి వీటి గురించి మరొకసారి మాట్లాడుకుందాము ఈ విషయాలను మర్చిపోకుండా స్ప్రెడ్ చేయండి మందికి స్ప్రెడ్ చేయండి ఎందుకంటే చాలామంది వాళ్ళు నిజంగానే ఏద్రకతో వెళ్తారు వెళ్తారనుకుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళకి కావలసిన వాళ్ళని వాళ్ళు బతుక్కొనే క్రమంలో తిరుగుతూ ఉంటారు నిజంగానే వాళ్ళ బా కొడుకులనో కోడళ్ళనో కోల్పోయిన వాళ్ళు పళ్ళెం పట్టుకుని నీట్గా మేకప్ వేసుకుని కింద బొట్టు పెట్టుకుని ఇల్లు తిరుగుతారు ఏంటండి ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటారు కానీ కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఇందులో ఏమీ లేదు చాలా ప్రమాదం దాగుంది కనుక అటువంటి వాళ్ళని ఓ కంట కనిపెట్టండి వాళ్ళని నమ్మకండి అపరిచితులు ఏమి ఇచ్చినా తీసుకోకుండా మీ పిల్లలకి ట్రైన్ అప్ చేయండి అంతే కదమ్మా మరి పిల్లలు తీసుకుంటారు అలాంటివేం లేకుండా చూసుకోండి మీ ఇంట్లో పని మనుషులని తర్వాత మీ ఇంట్లో ఉండే నౌకర్లని ఎప్పుడూ ఒకంట కనిపెడుతూనే ఉండండి ఎందుకంటే మోస్ట్ ఈజీ వే అది ఇలాంటి వాళ్ళకి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి దెబ్బతింటారు మనుషుల్లో క్రూరత్వం అనేక రకాల కోణాలు వికృత కోణాలు చాస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి విషయం గురించి మాట్లాడుకోవడం సామాజిక బాధ్యత నమ్మడం లేకపోవడం మీ బాధ్యత అంతే కదా అభిప్రాయం మీది అందువల్ల ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మంచి అంశంతో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే ఈ చెడు ప్రయోగాలు మనకి చేయాలి తలపెట్టాలి అనేవాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు ముఖ్యంగా అపరిచితులు తీసుకునే ఇచ్చే వస్తువులు ఏవి మనం తీసుకోకూడదు అని ఎన్నో జాగ్రత్తలు మా అందరికీ మీరు తెలియజేశారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు విన్నారు కదండి ఇక ఈ వీడియోలో విన్న అంశాలు మీకు అందరికీ ఎక్కడో ఒక చోట ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఒకసారి గ్రహించి ఇవి పాజిటివ్గా తీసుకోండి ఒకసారి గమనంలో ఉంచుకోండి ఈ విషయాలని ఎందుకంటే మనకి ఎప్పుడు ఎవరు ఎలా తారసపడతారో తెలియ చెప్పలేం కదా అందుకని మరొక మంచి ఉపయోగకరమైన అంశంతో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్తే నమస్తే